హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో నాగుల చవితి పూజ అనేది చేసుకోండి. నేనైతే పుట్ట దగ్గరికి వెళ్ళాను. పుట్ట దగ్గర ముందుగా నీళ్ళు అనేది మనం చల్లాలండి. నీళ్ళు శుభ్రంగా అక్కడ ఉన్న మొక్కలన్నీ తీసానన్నమాట పుట్ట దగ్గర. మేమైతే ఇద్దరం ముగ్గురే ఉన్నామండి, ఎందుకంటే బయట సిచ్యువేషన్ బాగోలేదు కాబట్టి మేము ఇద్దరం ముగ్గురమే పుట్ట దగ్గర ఉన్నామండి. పుట్ట దగ్గర ఇలా పిచ్చి పిచ్చి మొక్కలన్నీ ఉంటే తీసేసాను. తీసేసి మనం ముందుగా పుట్ట దగ్గరికి వెళ్ళి నీళ్ళు చల్లాను. నీళ్ళు చల్లి పద్మం ముగ్గు వేస్తున్నానండి. మనము పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు నీట్గా ఇలా పద్మం ముగ్గు వేసుకొని నేనైతే దాని మీద మనం ఇలా పద్మం ముగ్గు 4 గీతలు 5 గీతలు ఉన్న పద్మం ముగ్గుని వేశాను. ఈ కార్తీక మాసం అంతా కూడా చాలా మంచిదండి. మనము ఈ నాగుల చవితి చాలామంది ఉపవాసాలు కూడా ఉంటారు. నేను పసుపు వేశానండి, పసుపు వేసి కుంకుమ కూడా వేశానన్నమాట. కుంకుమ వేసి నేను పూజ అనేది ఇలా చేసుకున్నానండి. దాని మీద తమలపాకులు కూడా పెడతానండి. తమలపాకులు పెట్టి దీపారాధన అనేది చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ నాగుల చవితికి పుట్టలో పాలు పోయండి. పాలు పోసి ఆ ఈశ్వరుని వేడుకోండి. నాగుల చవితి రోజు పిల్లల్ని ఎటువంటి కష్టాలు లేకుండా నాగదోషాలు అనేవి లేకుండా బాగుండాలని కోరుకోండి. నేను ఇప్పుడు దీపారాధన చేస్తున్నానండి. 2 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి నేను దీపారాధన చేస్తున్నానండి. అంతేకాదు ప్రమిదకి గంధము కుంకుమ బొట్లు కూడా పెట్టానన్నమాట. పెట్టి ఒక విస్తరాకు వేస్తున్నానండి. విస్తరాకు మీద మనం తెచ్చుకున్న తాంబూలం పెట్టుకోవాలి. తాంబూలము 2 ఆరెంజ్ పళ్ళు పెట్టానండి. నాగదేవతకు నారింజ పళ్ళు అంటే చాలా ఇష్టం అన్నమాట. తాంబూలంలో నారింజ పళ్ళు పెట్టుకున్నాను. అంతేకాదండి, నాగదేవతకు రేగిపళ్ళు అన్నా కూడా ఇష్టం. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో రేగిపళ్ళు బాగా దొరుకుతాయి. నారింజకాయలు కూడా బాగా వస్తాయండి, కమలాలు. ఇప్పుడు దీపారాధన చేస్తున్నాను. దీపారాధన 2 ఒత్తులు వేసి పువ్వొత్తులు వేశానండి. నాగదేవతకు 2 పువ్వొత్తులు వేసి ఇలా దీపారాధన అనేది మనం చేసుకోవాలన్నమాట. ఆ దేవతను మనం కోరుకోవాలి. ఎటువంటి కష్టాలు నా భర్తకు, నా పిల్లలకు ఎటువంటి ఆపదల్లో కాపాడు తల్లి అని మనం వేడుకోవాలండి. ఇప్పుడు అగరబత్తులు కూడా వెలిగించుకుంటున్నాను నేను. మనం ఆ దేవతను ప్రార్థించాలి. ఎటువంటి గండాలున్నా మా కుటుంబాన్ని కాపాడు తల్లి అని ఆ తల్లికి నమస్కరించుకొని అగరబత్తుల్ని మనం వెలిగించుకోవాలండి. అగరబత్తులు వెలిగిస్తున్నాను నేను. మేమైతే పుట్ట దగ్గర ఇద్దరు ముగ్గురే ఉన్నామండి, ఎందుకంటే బయట సిచ్యువేషన్ ఏమీ బాగోలేదు కాబట్టి ఎక్కువ మందిని పుట్ట దగ్గరికి పోనివ్వటం లేదు. కొంతమందిని పోనిస్తున్నారన్నమాట. అగరబత్తులు వెలిగించాను నేను. ఇంకా నైవేద్యంగా అమ్మవారికి తాటిగుజ్జు అంటే చాలా ఇష్టం. తాటిగుజ్జు కూడా నేను ఇస్తరాకు మీద పెట్టానండి. తాటిగుజ్జు పువ్వులతో మనం దీపారాధన దగ్గర పువ్వులతో అలంకరిస్తున్నానండి. చామంతి పువ్వులతో నేను దీపం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కాబట్టి దీపం చుట్టూ కూడా పువ్వులతో మనం అలంకరించుకోవాలండి. దీపారాధన మళ్ళీ సరిచేస్తాను, ఎందుకంటే గాలిగా ఉందండి బయట కదా, ఓపెన్ ప్లేసు. గాలి వల్ల దీపారాధన సరిగ్గా వెలగటం లేదని మళ్ళీ ఒకసారి దాన్ని ఇలా కదిలించాను. చూసారా, పుట్టకి పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయండి. మనం ఎప్పుడూ కూడా సొంతగా తయారు చేసిన పుట్టలో ఎప్పుడూ కూడా మనము తయారు చేయకూడదండి. వాటంతటా అవి వెలిసిన నాగదేవత పుట్టలోనే మనము పాలు అనేది వేయాలి. నైవేద్యంగా పెసరపప్పు, బెల్లము, చలివిడి మన ఇంటిలో ఎంతమంది అయితే ఉన్నారో అన్ని ఒక్కొక్కరికి నీకు పెడుతున్నాను తల్లి. ఒక్కొక్కరు ఎవరైనా పుట్ట దగ్గరికి రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా నైవేద్యం. మా ఇంటిలో నేను 4 ఉన్నాం కాబట్టి 4 వేసి నువ్వుల చిమ్ని బెల్లం వేసి దంచిన నువ్వుల చిమ్ని, పెసరపప్పు, బెల్లము, చలివిడి, పళ్ళు అన్నీ కూడా నైవేద్యంగా ఇస్తరాకులో పెట్టి ఆ నాగదేవతను వేడుకోవాలి. తర్వాత కర్పూరాన్ని మనం వెలిగించుకోవాలండి. కర్పూరం కూడా వెలిగిస్తున్నాను నేను. ఆ నాగదేవతను మనం మనసారా ప్రార్థించాలి. మాకు ఎటువంటి కష్టాలు లేకుండా చూడు తల్లి. ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరునికి ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన అనేది చేస్తాను. ఎటువంటి కష్టాలు, నీకు ఆపదల్లో మేము మనం బయటికి వెళ్ళినప్పుడు
ఎక్కడన్నా మనం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదండి, అలాంటప్పుడు నిన్ను పామును కానీ ఎక్కడన్నా మనం తెలియకుండా అలా తొక్కుతూ ఉంటాం కదండి, అలాంటప్పుడు మా పిల్లల్ని ఏమీ చేయొద్దు తల్లి అని ఆ నాగదేవతను మనసారా వేడుకోవాలండి. ఇప్పుడు పాలు పోస్తున్నాను, పుట్టలో పాలు పోస్తున్నాను అనమాట. ఆవు పాలు పోయాలండి పుట్టలో, ఎప్పుడూ కూడా గేదె పాలు అనేవి పోయకూడదు అనమాట. ఆవు పాలు పోస్తున్నానండి. అక్కడ కూడా 4-5 రంధ్రాలు ఉన్నాయి, వాటిల్లో కూడా ఆవు పాలు అనేది పోస్తున్నాను అనమాట. నేను ఇలా ఆవు పాలుని మనం పుట్టలో పోసుకొని ఆ అమ్మని మనసారా వేడుకోవాలండి. మీ ఇంటిలో ఎంతమంది అయితే ఉంటారో అన్నిసార్లు ఒక్కొక్కసారి పోసుకొని ఇప్పుడు కర్పూరాన్ని వెలిగించుకొని అమ్మవారికి హారతి అనేది ఇవ్వాలి. హారతిస్తున్నానండి, కర్పూరాన్ని హారతిచ్చి మనం కూడా ఇలా హారతిచ్చి మనము ఆరతని కళ్ళకద్దుకొని నేను దండం పెట్టుకుంటున్నానండి పుట్ట దగ్గర. ఈరోజు ఇలా నాగుల చవితిని నేను చక్కగా చేసుకున్నాను, పుట్ట దగ్గరికి వెళ్ళాను. అసలు వెళ్ళగలుగుతామా లేదా అని అనుకున్నానండి, కానీ పుట్ట దగ్గరికి బాగానే వెళ్ళనిస్తున్నారు. అంటే తక్కువ మంది ఉన్నారు పుట్ట దగ్గర. నేను ఇప్పుడు టెంకాయ కొడుతున్నానండి. అది రాయి చిన్నదైపోయి ఆ టెంకాయ అనేది పగలకుంటుంది. నేను 3 సార్లు కొట్టినా కానీ టెంకాయ అనేది పగలలేదండి. కొబ్బరికాయ తర్వాత పెద్దరాయి ఒకటి దొరికింది తెచ్చుకొని ఇలా పుట్టలో కొబ్బరి నీళ్ళు పోస్తున్నానండి. పోసి ఆ తల్లిని మనసారా వేడుకుంటున్నాను. అమ్మ నీకు నైవేద్యం పెట్టాను, ఈ కార్తీక మాసంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని.